యా హాయ్ గైస్ దిస్ ఇస్ బీఎస్డీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎస్డీ తెలుగుటెక్ సో గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏపీఈసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో సో యూనిట్ వైజ్గా మార్క్స్ అనేది ఎలా అరేంజ్ చేశారనేసి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుంటున్నాము సో టోటల్గా మనకైతే టెన్ యూనిట్స్ ఉంటాయి సో దాంట్లో మనం ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ గుడ్ స్కోర్ చేసుకోవడానికి అయితే మనము సో కంప్లీట్ డీటెయిల్స్గా మనమైతే ప్రతి ఒక్క యూనిట్ అనేది డిస్కస్ చేసుకోవాలన్నమాట సో లేట్ కుండా మనమైతే యూనిట్ వైజ్గా ఎన్నెన్ని మార్క్స్ ఏ ఏ టాపిక్స్కి ఉన్నాయనేసి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో యూనిట్ వన్ వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో మనకు సెవెన్ మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది అంటే సెవెన్ క్వశ్చన్స్ అనేది ఆర్క్స్ అయితే చేరుకుని దుంది దాని తర్వాత యూనిట్ టూలోకి వచ్చేసరికి డీసీ మిషన్స్ బ్యాటరీస్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి సో డీసీ జనరేటర్స్ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి డీసీ మోటార్స్ వచ్చేసరికి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందనమాట సో టోటల్గా ఇక్కడ మనకు ట్వెల్వ్ మార్క్స్ వెయిటేజ్ అనేది యూనిట్ టూ నుండి అయితే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అండ్ తర్వాత మనకు వచ్చేసరికి యూనిట్ త్రీ వచ్చేసరికి యూనిట్ త్రీ నేమ్ మనకి ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అందులో ఏసీ సర్క్యూట్స్ నుండి ఫైవ్ క్వశ్చన్స్ ట్రాన్స్ఫార్మర్స్ నుండి ఫైవ్ క్వశ్చన్స్ టోటల్గా మనకు సెవెన్ ప్లస్ ఫైవ్ టువెల్ మార్క్స్ ఇక్కడ కూడా మనకైతే వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది అండ్ యూనిట్ ఫోర్లో వచ్చేసరికి ఏసీ మిషన్స్ అనమాట చాప్టర్ నేమ్ సో ఏసీ మిషన్స్లో ఆల్టర్నేటర్స్ వచ్చేసరికి త్రీ క్వశ్చన్స్ అంటే త్రీ మార్క్స్ సింక్రనస్ మోటార్స్ నుంచి త్రీ మార్క్స్ అండ్ త్రీ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ వచ్చేసరికి ఫోర్ మార్క్స్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ వచ్చేసి టూ మార్క్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ టోటల్గా టూల్ మార్క్స్ ఇక్కడ కూడా వెయిటేజ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట అండ్ యూనిట్ ఫైవ్ చూసుకున్నట్లయితే పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్ సో జనరేటర్ జనరేటింగ్ స్టేషన్స్ నుండి ఫైవ్ మార్క్స్ పవర్ సిస్టమ్ నుండి ఫైవ్ మార్క్స్ టోటల్గా టెన్ మార్క్స్ అనేటు వెయిటేజ్ అనేది మాకు ఇక్కడ రావడం జరుగుతుంది అండ్ యూనిట్ సిక్స్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టెన్ మార్క్స్ అంటే టెన్ క్వషన్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఈజీగా ఉంటుంది సో ఇది ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్ అనమాట సో కొద్దిగా మీరు ఎందుకంటే ఇప్పుడిప్పుడే చదివింటారు కాబట్టి ఈజీగా మీరు దీని ద్వారా స్కోర్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అండ్ ట్రాక్షన్ కూడా మనకు ఎయిట్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఎయిట్ క్వశ్చన్స్గా ఇది యూనిట్ సెవెన్కి అయితే డిసైడ్ చేశారు అండ్ దాని తర్వాత యూనిట్ ఎయిట్లో నుంచి ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ సో దీంట్లో నుంచి ఫోర్ మార్క్స్ ఈజీగా మనమైతే తెచ్చుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది సో ఇది మనకు ఫోర్త్ సెమిస్టర్లో రావడం జరుగుతుందనమాట ఈ ఎస్టిమేషన్ సబ్జెక్టు సో చాలా అంటే చాలా ఈజీ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ ఫోర్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అండ్ యూనిట్ నైన్ నుంచి వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి సో సెమీ కండక్టెడ్ డివైజెస్ నుండి త్రీ క్వశ్చన్స్ అండ్ ఆంప్లిఫైర్స్ నుండి టూ క్వశ్చన్స్ ఆసిలేటర్స్ నుండి టూ క్వశ్చన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి ఫోర్ క్వశ్చన్స్ అయితే మనకు రావడం అనమాట అంటే టోటల్గా మార్క్స్ ఇక్కడ ఫోర్ ప్లస్ ఫోర్ సో ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ మార్క్స్ అనేది మనకి ఇక్కడ వెయిటేజ్ అనేది ఉందాం ఓకే అండ్ దాని తర్వాత యూనిట్ టెన్ సో యూనిట్ టెన్ చాప్టర్ నేమ్ వచ్చేసరికి పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్ అనమాట సో పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఫోర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది సో కన్వర్టర్స్ ఏసీ రెగ్యులేటర్స్ చాపర్స్ ఇన్వర్టర్స్ అండ్ సైక్లో కన్వర్టర్స్ నుండి సిక్స్ మార్క్స్ అంటే ఈచ్ దాని మీద మనకు ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది సో అది మీరు బాగా ఫోకస్ చేయాలి అదేవిధంగా మైక్రో కంట్రోల్ నర్స్ నుండి మనకు ఫోర్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది సో ఇన్నిట్లో సో యూనిట్ టెన్ వరకు మనమైతే డిస్కస్ చేసాం కదా దీనిలలో మనకు వెయిటేజ్ ఎక్కువ ఏంటంటే యూనిట్ టెన్ అనమాట సో నియర్లీ మనకు ఫోర్టీన్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ టెన్ నుండి అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఫోర్టీన్ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు సో టోటల్గా మనకైతే హండ్రెడ్ మార్క్స్ అనేది ఫినిష్ అయిపోయింది గైస్ సో ఇది మనకు టోటల్గా యూనిట్ వైజ్గా సిలబస్ అండ్ నెక్స్ట్ వీడియోలో అనేతర బ్రాంచ్తో అయితే మనమైతే డిస్కస్ చేద్దాం అండ్ ప్రీవియస్లో నేను ఈసీఈకి సివిల్కి మెకానికల్కి సీఎస్ఈకి కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను సో ఆ వీడియోస్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి మన ఛానల్లో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఓకే గైస్ థ్యాంక్ యూ టు వాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్ బై